పేరు శ్రీనివాస్ సిర్మల్లి. మీరు చూస్తున్నారు టీఎస్ టీవీ న్యూస్. సిటీలోని కొన్ని కార్యక్రమాలు అపాంపదేవరుణం భోజామి పిత్రుడా కుక్కు ఖచ్చితంగా నిచ్చినట్టు అపాంపదేవరుణం భోజామే రక్త సుఖం పరివేహాంతరం పుష్పికలే మందు ఓం కండ కండ పరోహంతి పరగ్రహ పరస పరి ఏవాను దొరవే ప్రతను శాస్త్రేణ సతేన చ इसके बाद कलश के अंदर पूंजी पर डाल दो. पूंजी बलम महादेव्यम नाकुली दलरितम एलादि लोकसुयुक्तम पूंजी बलम प्रतिग्रह्यता. ये थोड़ा अक्षत छोड़ दो कलश के अंदर. अक्षताक्ष सूर से इसका कुंभ भागदा जोविदा मया निवेदिता भक्त्या अक्षदान प्रति ग्रह्यताम हिरण्य दक्षिणाम स्वर्पया में ओम हिरण्य गर्भा समर्थान भूत से जात प्रतिगेता आशित से जाधार हिमदाम देवा कस्मे देवाय विका विधेयम गंगा जल अंदर डाल दो. ओम ऐसे दबो. ఓం గంగే చిమునే చేలో గోదావరి సరస్వదే బుద్ధి గంగే చిమునే చేలో గోదావరి సరస్వతి నమదే సింధు కావేరి జలే స్వేం సన్నం గ్రహో. ఫిర్ కలశ కేసే హాత్ లగా కర్ వో కలశ. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర స్మాసిత ములే తత్తి స్వబ్రహ్మ మధ్యే మా తత్తి భావ సుందర కరిగ వేదో యుతుర్వేదో సామవేదో తరుణ అంగేష్ట సంతా సంతే కలశాంబోతు సుమాసిత జలేస్మిన్ సందం గురు బ్రహ్మోండ తాని తే తాని కరే స్వస్థాని తే రవే తేన సత్యని దేవేశ తీర్థం దేహి దివాకర. సబ్సే బడి వాలి ఉంగ్లీ హే ఉస్కో ఐసా ఆకాశ మే దిఖావ్ అందర్ డుబా దో అంకుశ ముద్రాయాం దశే ఆగే అంకుశ ముద్రాయాం. ఇస్కే బాద్ ఏసీ ముద్రా కరో అమృతిరణ ముద్రా ఆచార్య దా మోష్ట ముద్రికా ఆచార్య దా దేవి ముద్రా ఆచార్య దా మత్స్య ముద్రా ఆచార్య దా ఏసీ ముద్రా కరో. శివాయ ధీమహి తన్నా రౌద్ర ప్రచోదయాత్. మహాలక్ష్మీ చ విదమహే విష్ణుర పత్నీ చ ధీమహే తన్నా లక్ష్మీ ప్రచోదయాత. నారాయణాయ విదమహే వాసుదేవాయ ధీమహి తన్నా విష్ణు ప్రచోదయాత. మార్కండేశ్వరాయ విదమహే తపోదనాయ ధీమహి తన్నా రోషీ ప్రచోదయాత. అంజనీసూతాయ విదమహే రామదూతాయ ధీమహి తన్నా హనుమంత ప్రచోదయాత. సేవంతి కాముకుల చంపక పాటలాద్యే పొన్నాగదాపికర వీర సాధ పుష్పే బెలువ ప్రవాల తులసీ దళ మంజరేపే త్వపోదయామి జగదీశ్వర మే ప్రసీద నానా సుగంధి పుష్పాణి యదా కాదో తువాణి చ పుష్పాంజలి మయా దత్త సమర్పయామి. ఫిర్ హాత్ చోడాయి బస్ అమ్మా ఓకే. అఖిల పద్మశాలి సమాజం దివండి 2007లో పద్మనగర్లో మంగళ కార్యాలయం కొరకు భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా 2010 అక్షయ తృతీయ రోజున ఈ యొక్క అఖిల పద్మశాలి సమాజం సాంస్కృత భవనం యొక్క ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఆనవాయితీ ప్రకారంగా గత సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఇళ్లకాలం ఇలాగే జరగాలని నేను ఇప్పుడు అధ్యక్షగా ఉన్న తర్వాత కూడా నా తర్వాత వాళ్ళు కూడా ఈ విధంగానే జరుపుకుంటూ రావాలని అఖిల పద్మశాలి సమాజం ఆ భగవంతుని అనుగ్రహంతో వృద్ధి చెందుకుంటూ పోవాలి అని నేను మా భగవంతుని కోరుకుంటున్నాను. శ్రీ సత్యనారాయణ స్వామి వారు మా పద్మశాలి సమాజం అభ్యున్నతి కొరకు ప్రతి సంవత్సరం ఈ సత్యనారాయణ వ్రతం ఎవరైనా సమాజం పదాధికారులు దీనిలో పాల్గొని గత సంవత్సరం చేయాలని ఆ పరమేశ్వరుణ్ణి ఆ సత్యనారాయణ స్వామి ఇష్టమూర్తిని నేను వేడుకుంటున్నాను. అక్షయ తృతీయ అని అంటే అక్షయ తృతీయ ఎప్పుడైంది అని అంటే బాలసముద్రమును మర్దించినప్పుడు భగవంతుడు అప్పుడు వాళ్ళ అందులో నుండి ఈ అక్షయ తృతీయ అనేది ఏ విధంగా వచ్చింది అంటే సంవత్సరముకు 3.5 రోజులు మంచి రోజులు ఉంటాయి. అందులో ఇది కూడా ఒకటి. 3.5 రోజులు ఇవి అంటే
ఒకటి ఉగాది పండుగ, రెండవది అక్షయ తృతీయ, మూడవది దసరా పండుగ, నాలుగవది దీపావళి పండుగ. అమావాస్య అయిపోయిన తర్వాత పాడ్యమిలో స్వాతి నక్షత్రంతో వచ్చినటువంటి ఆ యొక్క సగం దినము ఈ మూడున్నర దినాలు సంవత్సరం లోపల వీటికోసానికి ఎలాంటి పంచాంగాలు శృతి శ్రవణాలు అవసరం లేకుండా మంచి శుభకార్యాలు చేయవచ్చునని భగవంతుడు చెప్పిండు. అది కథలో పురాణాలలో రాసిరు కాబట్టి అదే ప్రకారంగా మేము కూడా ఈ అక్షయ తృతీయ రోజునే పద్మశాలి సమాజం భవనం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. శ్రీ పరిపూర్ణానంద స్వాముల వారి చరిత్ర మీదుగా ఇది 10వ వర్ధాపన దివస్. ఇది 10వ సంవత్సరం. ఇప్పుడు 9 సంవత్సరాలు గడిచిపోయి 10వ సంవత్సరం ఇది రోజు నుంచి స్టార్ట్ ఈ సమాజంది. అదేవిధంగా ఈ సమాజము చాలా వృద్ధి చెందాలని కోరుతుంది.